హలో ఫ్రెండ్స్, రిజాన్ ఇయర్. నేను ఈ వీడియోలో మీకు బిజినెస్ సిస్టమ్స్ గురించి చెప్తున్నాను. మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారైతే, లేదంటే ఇంకా వేరే బిజినెసెస్ ఆన్లైన్ బిజినెసెస్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారైతే, లేదంటే ఇంకా ఏదైనా మీ ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారైతే, ఎటువంటి సిస్టమ్స్ మీకు కావాలి బిజినెస్ మరియు ఫ్యూచర్లో గ్రో కావడానికి, ఒక హై లెవెల్లో గ్రో కావడానికి ఎటువంటి సిస్టమ్స్ కావాలి, నేను ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారైతే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి నా స్టార్టప్ కోర్స్ మరియు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ అది తీసుకోగలుగుతారు. ప్లస్ కన్సల్టెన్సీ గురించి కూడా నన్ను కాంటాక్ట్ చేయగలుగుతారు. నేను మీకు ఇండియా బిజినెస్ కావచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ బిజినెస్ గురించి కూడా మొత్తం సెటప్ చేయడము, ఆటోమేషన్ చేయడం చేసి ఇస్తాను. కాబట్టి నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఈ బిజినెసెస్ మొత్తం ఒక మల్టీ 1 మిలియన్ డాలర్ బిజినెసెస్గా ఎదగాలని ఇటువంటి ట్రైనింగ్స్ ఇస్తున్నాను. ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ కాదు, పెద్ద బిజినెస్గా మారాలి. మీ బిజినెస్ అనేది ఒక హై లెవెల్లో, హై రేంజ్లో, మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో వెళ్ళాలని ఇటువంటి ట్రైనింగ్స్ అనేవి మీకు ఇస్తున్నాను. కాబట్టి ఈ వీడియోస్లో మీరు కంప్లీట్గా నేర్చుకోండి. మరి కన్సల్టెన్సీ గురించి అప్రోచ్ అయినప్పుడు కూడా మీ థింకింగ్ అనేది కొద్దిగా పెద్దగా హై లెవెల్లో ఉంచుకున్నట్టయితే నాకు కూడా మీకు సర్వీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు బిజినెస్ సిస్టమ్స్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత అందులో స్టార్టప్ సిస్టమ్స్ ఏమేమి ఉండాలి అది మీరు 100% తెలుసుకోవాలి. ఎందుకంటే అది తెలుసుకున్నచో మీకు 100% బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుందంటే, ప్రాజెక్ట్ యొక్క మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంది, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, అది ఏ లెవెల్లో స్టార్ట్ అవుతుంది, ఇండియా లెవెల్లో స్టార్ట్ అవుతుందా, ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ట్ అవుతుందా, మరియు అందులో ఎటువంటి ఇన్వెస్టర్స్ రాబోతున్నారు, ఆ ఇన్వెస్టర్స్ క్వాలిటీస్ ఏమున్నాయి, మరి ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు, మరియు మీ ప్రాజెక్ట్లో ఎటువంటి ఫ్యూచర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, మీరు ఏ స్టేజ్లో గ్రో చేయబోతున్నారు, ఎటువంటి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉంది, మరియు మీ సెటప్ అనేది ఎలా ఉంది, ఇవి అన్నీ ఇంక్లూడ్ కావాలి మీ ఒక సిస్టంలో. మీ యొక్క స్టార్టప్ సిస్టంలో మొత్తం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఇదంతా సపోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి. ఇదంతా కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సిందే. ఇది ఉన్నచో మీ బిజినెస్ అనేది ఒక $1 మిలియన్ బిజినెస్గా మారుతుంది. అది కూడా ఫ్యూచర్లో వెళ్ళేసి $1 బిలియన్ కూడా మారవచ్చు. ఇక్కడ మీరు కరెక్ట్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అన్నట్టు చేసినట్టయితే, ఆ సెటప్ చేసినట్టయితే 100% మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి మార్కెటింగ్ మాట్లాడడం అంటే ఎవరికి మార్కెటింగ్ చేస్తున్నారు, ఎటువంటి వాళ్ళకి మార్కెటింగ్ చేస్తున్నారు, అది ఇండియాలో ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, ఫారిన్లో ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రోడక్ట్స్ని ఎంచుకున్నారు, అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్, మీ బిజినెస్లో ఎటువంటి ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్తో మార్కెటింగ్ చేస్తున్నారు, అంటే ఎవరి కోసం మార్కెటింగ్ చేస్తున్నారు, అది ఓల్డ్ పర్సన్స్ గురించా, లేకుంటే యంగ్ జనరేషన్ గురించా, లేకుంటే ఇంటర్నేషనల్ పీపుల్ గురించి, ఎలా వాళ్ళకి మార్కెటింగ్ చేస్తున్నారు, మరి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది, అంటే మార్కెటింగ్ చేసేటప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉంది. ఇప్పుడు డిఫరెంట్ కమ్యూనికేషన్ స్టైల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే తెలుగు వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు జనరల్గా రఫ్గా ఎలాగైనా మాట్లాడుకుంటాం, కానీ అదే అమెరికాలో మనము మార్కెటింగ్ చేసినప్పుడు మనం మార్కెటింగ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదే మనం ఆస్ట్రేలియాలో చేసినట్టయితే డిఫరెంట్గా మార్కెటింగ్ స్టైల్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే కల్చర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ కల్చర్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ కల్చర్స్ని కరెక్ట్గా తెలుసుకొని, వాళ్ళ హ్యాబిట్స్ని తెలుసుకొని కరెక్ట్గా మార్కెటింగ్ చేసినట్టయితే 100% మీ బిజినెస్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదుగుతుంది. లేదంటే మీరు జస్ట్గా ఏదో రఫ్గా బిజినెస్ స్టార్ట్ చేసేసి రన్ చేస్తున్నారైతే అది అక్కడే ఈ లోకల్ ఏరియాలోనే నడుస్తుంటుంది, అందులో మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ కాకపోవచ్చు. అయితే అది కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ మనం ఇప్పుడు జస్ట్ ఫోన్ లేపి మాట్లాడలేము కదా ఇంటర్నేషనల్ లెవెల్ మీద, అది రాత పరంగా ఉంటుంది, అది మీ బిజినెస్ ప్లాన్లో ఉంటుంది, అది మీరు మార్కెటింగ్ చేసే కంటెంట్లో ఉంటుంది, మరియు ఆ కంటెంట్ విధానంలో ఉంటుంది, ఎలా మీరు డిజైన్ చేస్తున్నారు. మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా ఏది ఫస్ట్ రావాలి, ఏది సెకండ్ రావాలి, ఏది థర్డ్ రావాలి, ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయాలి, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయాలి, ఆ విషయాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. దాన్ని కమ్యూనికేషన్, ఆ ఎగ్జాక్ట్ రియల్ కమ్యూనికేషన్ మీరు చేసినట్టయితే
మీ బిజినెస్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదుగుతుంది. నెక్స్ట్ క్రియేటివ్స్ ఏమున్నాయి అంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఫ్యూచర్లో అందులో క్రియేటివిటీ ఏం రాబోతుంది, మీరు ఏం చేయబోతున్నారు, అది కూడా ఒక విజన్, ఒక మిషన్ అన్నట్టు కనబడాలి. మీ కంపెనీలో అది కనబడాలి, కంపల్సరీ అది కనబడేటట్టయితే మీ బిజినెస్ అనేది మొత్తం ప్రపంచంలో పెరిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా చూసినట్టయితే బిజినెస్ ఆటోమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. బిజినెస్ ఆటోమేషన్ అంటే ఇక్కడ సపోజ్ చేయండి మీరు ఒక చిన్న ఊరితో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఓకే చేయొచ్చు, కానీ ఆటోమేషన్ సెంటర్ అనేది ఒక బిజినెస్ సెటప్ అనేది, ఆటోమేషన్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నట్టయితే అది ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, ఫారిన్ నుంచి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారు, వాళ్ళు కలవాలని చూస్తున్నారు, మీ ఊరికి రారు కదా, చిన్న ఊరిలో ఉన్నారంటే వాళ్ళు అసలు రారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూసినట్టయితే మీరు వచ్చేసి ఇక్కడ ఒక సిటీలో ఉండి మీ బిజినెస్ని స్టార్ట్ చేయలేరు, కాబట్టి మీకు ఒక ఆటోమేషన్, ఒక కన్సల్టెన్సీ లాగా ఒక కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు సపోర్ట్ అనేది కంప్లీట్ ఉండాలి. అది కావాలంటే నేను మీకు అందులో కన్సల్టెన్సీ సపోర్ట్ ఇవ్వగలుగుతాను, మొత్తం బిజినెస్ సపోర్ట్, మరి మీరు ఒక మెట్రోపాలిటన్ సిటీ నుంచి స్టార్ట్ చేయడానికి నేను అందులో మీకు సపోర్ట్ చేయబోతున్నాను. నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే అక్కడ హై లెవెల్ పీపుల్ మీకు కలవాలంటే మీరు కూడా ఒక మంచి ఆటోమేషన్, బిజినెస్ ఆటోమేషన్ చేయాలి. మీ తరపున మాట్లాడే వాళ్ళు ఉండాలి, మీ తరపున కొత్త సిస్టమ్స్ని, కొత్త క్రియేటివిటీని సెటప్ చేసే వాళ్ళు ఉండాలి. మరియు అది ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఆ ఫైనాన్షియల్స్ కూడా మొత్తం ఆటోమేటిక్గా ఉండాలి, ఇండియాలో ఆటోమేటిక్గా ఉండాలి, మరి ఫారినర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆటోమేటిక్ చేసేటట్టు ఉండాలి. దాంతోపాటు ఇంకా మీ బిజినెస్ పెరిగినప్పుడు మీకు వేర్ హౌసెస్ కూడా కావాలి. ఇప్పుడు మీ ప్రోడక్ట్ ఎక్కడ పెడతారు, ఇండియాలో ఒక ప్లేస్లో పెడుతున్నారు, అదే దుబాయ్ అనుకోండి, దుబాయ్లో ఎక్కడ పెడతారు, మరి అదే ఆస్ట్రేలియాలో ఎక్కడ పెడతారు, మరి వేరే కంట్రీస్లో ఎక్కడ పెడతారు, ప్రోడక్ట్ని ఎలా మూమెంట్లోకి తీసుకొస్తారు, ఇటువంటి ఆటోమేషన్స్ అనేవి కూడా మీ బిజినెస్లో ఉన్నట్టయితే 100% మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్ చూసింగ్ ఆఫ్ ప్రోడక్ట్ కూడా ఉండాలి ఆటోమేషన్ సిస్టంలో. ఆటోమేటిక్గా మొత్తం ప్రోడక్ట్ సెటప్ కావడము, అది పర్చేసింగ్ కావడము, సెటప్ కావడము, అని బిజినెస్ రన్ కావడము, ఈ ఆటోమేషన్ అన్నట్టు ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత మీ బిజినెస్ అనేది ఎక్కువ స్థాయిలో గ్రో అవుతుంది. కాబట్టి ఇటువంటి మొత్తం బిజినెస్ సెటప్ మీకు కావాలనుకుంటే స్టార్టింగ్ నుంచి మీ కంపెనీ యొక్క పేరు ఎంచుకోవడం నుంచి ఒక మంచి ప్రోడక్ట్, హై క్వాలిటీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటున్నాను నేను, ఏదో మార్కెట్లో దొరికే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ గురించి మాట్లాడడం లేదు. ఒక హై క్వాలిటీ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు కావాలి, మరియు మీకు మొత్తం ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మీ ఆఫీస్ సెటప్ కావచ్చు, అందులో ఉన్న వర్కింగ్ స్టాఫ్ కావచ్చు, లేదంటే కొత్త డిజైనర్స్ కావచ్చు, మీ ప్రోడక్ట్కి సంబంధించిన డిజైనర్స్ కావచ్చు, లేదంటే ఇంకా కొత్త ప్రోడక్ట్స్ ఎంచుకోవడానికి పీపుల్ కావచ్చు, లేదంటే ఇంకా ఆటోమేషన్ కావచ్చు, ఇదంతా నేను మీకోసం చేయబోతున్నాను. కాబట్టి మీ యొక్క పెద్ద విజన్ ఉంటే, మీరు ఫ్యూచర్లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాలని మీ ఆలోచన విధానం ఉన్నట్టయితే 100% నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. చిన్న చిన్నగా ఏదో స్టార్ట్ చేసి మళ్ళా టైంపాస్ చేద్దామని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోస్ లేవు. అంటే ఈ నా ట్రైనింగ్ కన్సల్టెన్సీ కూడా వాళ్ళ గురించి కాదు, నేను ఇచ్చేది మొత్తం హై ఎండ్లో ఒక పెద్ద బిజినెస్ ఫామ్ చేయాలి, మన తెలుగు వాళ్ళు ఒక హై రేంజ్లో వెళ్ళాలని ఆ ఉద్దేశంతో నేను ఈ మొత్తం కోర్సెస్ కావచ్చు లేదంటే కన్సల్టెన్సీ ఇస్తున్నాను. కాబట్టి మీకు ఫ్యూచర్లో ఒక హై ఎండ్లో సపోర్ట్ ఉంటుంది మార్కెటింగ్ పరంగా, ఆటోమేషన్ పరంగా. అవన్నీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మరి ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేయండి, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి. దాంతో మన ఛానల్ గ్రో అవుతుంది, మనకి చాలామంది పార్ట్నర్స్ దొరుకుతారు. పార్ట్నర్స్ దొరికితే మనము కొత్త సాఫ్ట్వేర్స్ తీసుకొని మరియు ఇంకా వేరే ఐటమ్స్ తీసుకొని మనం ముందుకెళ్ళగలుగుతాము. మీరు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు, తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటే ఈ ఛానల్ని 100% సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసినట్టయితే 100% వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకి బెనిఫిట్ అయితే మీకు కూడా ఫ్యూచర్లో ఏదో రకంగా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ ఛానల్ని గ్రో కావడానికి 100% సపోర్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్.